वेलकम टू अवर चैनल श्रीकांत किंपु व्लॉग्स। मन विलेज लो मन साई कुमार, मन साई कुमार फेसबुक लो चाला अद्भुतमैन डायलॉग्स चेप्ताडु। अलागने मन चैनल नुंची कूडा मन व्यूअर्स कूडा चाला चक्कटी डायलॉग्स तो मी मुंदुकु वस्तुन्नाडु। खच्चितंगा मीरु आयननि सपोर्ट चेस्तारनि ब्लेस चेस्तारनि आशिस्तू मी श्रीकांत किंपु अंड चिन्ना। पुत्र प्रेम मातृ प्रेम एंत प्रेम तल्ली नीकी सूत्रांधुल पैना मरी इंत प्रेम नाड़ेक्कड़ दाचावम्मा कन्न कोडिकेमय्याडनि परिशीलिंचक परितपिंचक हाईगा पेनलाडि एवरेवरिको बिड्डल्नि कन्नावे मरी आनाडि प्रेगु संबंधं एक्कडेर्तिंदि तल्लि। అలనాడు హత్రవిద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా అసూతుడా అసూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమేటం లాంటి మాటలతో అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే కాడు కర్ణుడు సూతుడు కాడు నా బిడ్డ వాడు నా బిడ్డ అని చెప్పుకోలేనాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి ఈనాటి కర్ణుడు ఒక రాజయ్యాడు కనుక ఆ ధీరంగా నీ బిడ్డ పాట యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కళ్ళ నిర్మింపుకుంటున్నావే ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల సమమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా ధర్ముడికి తీసిన కన్నావు, పౌరుడికి భీముడిని మోసావు, ఇంద్రుడికి అర్జునుడిని పొందావు, ఇవి ఇవన్నీ ఇష్టమయ్యాయి కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన భాస్కరుడు అబ్దుల్ కర్ణుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులనే బిడ్డ నాకు దొరకడని మీ పెద్దలకు చెప్పి సన్నిహించడం ఆలించి ఉంటే ఈనాడిలో ఆ భక్తుకు నక్కలు పీకిన కలేబ్రం అయి ఉండేదా తల్లి? అమ్మా దుర్యోధనుడు లేకపోతే ఈ కర్ణుడు ఈ రోజు నీ ముందు నిలిచేవాడా? ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు? రాజ్య మొదటిదైన రాజరికం నాదిగా కన సన్నెల గౌరవ సామ్రాజ్యం నిలబడి మకటం లేని మహాధికారిని నా మస్తకాంక్షిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు నా తుంగరపరుడు తన భార్య కొంగులాగా నా తప్పును కూడా స్వీకరించి నా పక్షమ తన భార్య క్షమాపణను చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా సుయోధనుడు అటువంటి రాజాలు నడిచి ధర్మజలతో చెయ్యి కలిపి బియ్యాన్ని కయ్యం చేసుకుంటే మంత్రుడు కాదమ్మా, ఇంకా వేరే ఏదైనా అడుగు తల్లి నెరవేర్చి తీరుతాము. ఏమిటి? పాండవులను వధించరాదా? శభాష్ ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు అతన్ని వధించను. భీముడు అడ్డు వచ్చి ఆహ్వానం చేస్తాడే తప్ప అస్త్రాల గురించి అసలే తెలియదు వారికి, వారికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇక మాధ్రేయుడు వచ్చి రాని వయసు మా అస్త్రాభ్యాసం అంతా లేదు వారి పాయం, వారిని వధించడం మాకేవమానం. ఇక మిగిలింది అర్జునుడు హరిహరుడు ద్విపంజనుడు. ఆ మా అర్జునుడే దొరుకుతాను నేను మర్చిపోతాను నన్ను రాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా కౌంతేయుడా అనేది దైవ నిర్ణయం. అమ్మా అర్జునుడే కూలితే ధర్మ భీమార్జున నకల సహదేయులేదు గురు, కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకల సహదేయులేదు గురు. ఆరుగురా బిడ్డల తల్లి నీ కొడుకులు ఐదుగురే పంచ పాండవులే. సెలవు మాతా.